Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోగబోయిన గంట మోగింది అందుకేనా? మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇంతకాలానికి ధైర్యం వచ్చినట్లుంది. 2019లో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో గెలిచిన దగ్గర నుండి ఇప్పటి వరకు పెద్దగా యాక్టివ్గా లేరు. గెలిచింది టీడీపీ తరఫునే అయినప్పటికీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర తమ్ముళ్లతో కూడా అంటే ముట్టనట్లుగానే ఉన్నారు. గంట వైఖరి ఏంటో అర్థం కాక చివరికి చంద్రబాబే ఈ మాజీ మంత్రిని వదిలేశారు. జిల్లాలోని నేతలు కూడా గంట పార్టీని వదిలేసినట్లే అని డిసైడ్ అయిపోయారు. మధ్యలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో రాజీనామా పేరుతో కాస్త హడావిడి చేసినా తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. వైసీపీలో చేరడానికి చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయినట్లు వైసీపీ నేతలు చెప్పారు. దాంతో తమ్ముళ్లతో పాటు చివరికి మీడియాకు కూడా దొరకడం లేదు. దాదాపు అజ్ఞాతంలోనే ఉంటున్న గంట ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా టీడీపీ ఆఫీస్కు వచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికార పార్టీపై నోటికి వచ్చినట్లు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి బలహీన పడిపోయినట్లు చెప్పారు. తొందరలోనే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు టీడీపీలో చేరబోతున్నట్లు చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ గంట వైసీపీ పైన ఇలా మాట్లాడడానికి కారణమేంటి? ఏంటంటే జనసేన టీడీపీ పొత్తు ఖాయమైనట్లుంది. టీడీపీ తరఫున పోటీ చేస్తే గెలిచేది అనుమానమే. అలాగని జనసేనలోకి వెళ్ళినా ఇదే పరిస్థితి. అందుకనే రెండు పార్టీలు కలవాలని గంట బలంగా కోరుకుంటున్నారు. పొత్తులో తాను టీడీపీ తరఫున పోటీ చేస్తే గెలుపు ఖాయమని గంటకు ఇప్పటికి ధైర్యం వచ్చినట్లుంది. అందుకనే ధైర్యంగా జగన్ పైన కూడా విమర్శలు మొదలుపెట్టారు. వచ్చే ఎన్నికలలో గంట పోటీ చేయడానికి గాజువాకను ఎంచుకున్నట్లు సమాచారం. అందుకనే గాజువాక కేంద్రంగా గంట హడావిడి చేస్తున్నారు. టీడీపీ ప్లస్ జనసేన కలిస్తే తన గెలుపు ఖాయమని గంట చేయించుకున్న సర్వేలో తేలిందట. రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఖాయమన్న సమాచారం అందిన తరువాత గంట హఠాత్తుగా పార్టీ ఆఫీస్కు వచ్చారని తమ్ముళ్ళు అనుమానిస్తున్నారు. చంద్రబాబు రమ్మంటేనే కుదరదని చెప్పిన గంట పార్టీ ఆఫీస్కు వచ్చారంటేనే రెండు పార్టీల మధ్య పొత్తు ధైర్యమే అని తమ్ముళ్ళు చెప్పుకుంటున్నారు.